వికారాబాద్ జిల్లా తాండూరులోని సాయిపూర్ మైసమ్మ శివాలయం మహిళా భక్తులతో కిటకిటలాడింది. నాగుల పంచమిని పురస్కరించుకుని దేవాలయంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సాక్షాత్తు ఆ పరమశివుని ఆభరణమైనటువంటి ఆ నాగేంద్రునికి సంవత్సరానికి ఒకరోజు భక్తి శ్రద్ధలతో పూజించడం ఆనవాయితీ. ఈ నాగపంచమి రోజు చేయవలసిన పూజల గురించి ఆ పరమేశ్వరుడు సాక్షాత్తు ఉమాదేవితో చెప్పినాడు. ఎవరైతే నాగపంచమి రోజు చవితి రోజు ఉపవాసం నడిచి మరుసటి రోజు పంచమి రోజు పుట్టకు పాలు పోసి ఎవరైతే స్త్రీలు ఈ యొక్క నాగదేవతను ఆరాధిస్తారో వారికి సంతాన భాగ్యము కలిగిస్తాడని, మరి ఎవరైతే సంతానం లేనటువంటి వారు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ నాగపంచమి రోజు నిష్ఠాగరిష్టతో ఉపవాసము నడిచి ఆ నాగదేవతను ఆరాధించినట్లయితే తమ గృహము లోపల వెండి చేయించబడినటువంటి నాగబింబము లేదా చెక్కతో చేసినటువంటి నాగప్రతిమను పంచామృతములతో అభిషేకములు చేసి పాలు మొదలగు వాటితో నైవేద్యము నడిచి జాజి సంపంగ పూలతో పూజించిన వారికి ఆ పరమేశ్వరుడు మరియు నాగదేవత కృప కరుణా కటాక్ష కలుగుతుందని సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతీదేవితో చెప్పినాడు. భక్తులందరూ కూడా ఈ నాగపంచమి రోజు మీరు మీ యొక్క ఇష్ట కోరికతో నాగదేవతను ఆరాధించండి. పుట్ట దగ్గర ప్రదక్షిణాలు చేసి పాలు పోసి ఆ యొక్క నాగదేవతను పూజించినట్లయితే మీకు సకల సౌభాగ్యములు మరియు సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. తాండూరు పుర ప్రజలకందరికీ నాగపంచమి యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు నాగ పంచమి యొక్క శుభ సందర్భంగా ఈరోజు నాగలవారికి దర్శనం చేసుకోవడానికి వచ్చాం. ఇంకోటి నాగ శ్రీ పరమేశ్వరుని యొక్క ఆభరణమైనటువంటి నాగరాజుని దర్శనం చేసుకుంటే సకల సంతోషాలు సౌభాగ్యం కలుగుతుంది. ఇస్తూ మన సౌభాగ్యానికి ఆర్థికంగా అభివృద్ధికి తోడ్పడుతాడని హిందూ సోదరి సోదరమణులందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. మన హిందువుల లోపల నాగుల పంచమి నాగుల చవితి అనేది విశిష్టమైన పండగ. ఈ పండగ నాడు మనము నాగులకు కానీ నాగుల పుట్టకు దర్శించుకొని పాలు పోయడం వలన మనకు అన్ని శుభాలు కలుగుతాయి. ధన సంపాదనలు మళ్ళీ అన్నిట్లో మనకు శుభం కలుగుతుంది. ప్లస్ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టడము అనేది ఇది మన తరతరాలుగా వస్తున్న ఇది ఆనవాయితీ కాబట్టి సాంప్రదాయం ప్రకారము నాగుల పండుగను మనము విశిష్టంగా జరుపుకుంటాము. దర్శించుకోవడం వల్ల సకల సౌభాగ్యము ఇక నాగదోషము ఏదేమైనా ఉంటే పోతుందని కోరుకుంటున్నాను. సో నాగుల పంచమి శుభాకాంక్షలు. ఈరోజు పంచమి సోమవారం వచ్చినందుకు చాలా ఆనందం ఉన్నది. పంచమి మైనస్ మళ్ళా ఏమంటే సోమవారం ఉంది. అందుకోసం దేవుడు ఎప్పుడు ఎల్లవేళలా నాగదేవతుడు మమ్మల్ని రక్షించాలని, అందరినీ ప్రతి ఒక్కరిని కూడా అందరినీ కాపాడాలని నేను కోరుకుంటున్నాను. త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ.